ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతి స్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే. ఈ శ్లోకం పూర్తి చేశాం మనం. నాకు గుర్తుండే ఈ శ్లోకం మటు గుర్తుండే, అయినా ఒకసారి ఆ టాపిక్ మనస్సులోకి వస్తుందనే అభిప్రాయంతో శ్లోకాన్ని అన్నాము. మళ్ళీ తర్వాత అది స్వతః పూర్ణ పరాత్మాత్ర బ్రహ్మశబ్దేన వర్ణిత అస్మీత్యైక్య పరామర్శః తేన బ్రహ్మ భవామ్యహం. ఇది కూడా పూర్తయింది, అదేనా మీరు అనేది, ఇది కూడా పూర్తయింది. ఓకే, ఇక తరువాతది ఏకమేవాద్వితీయం సత్ నామరూప వివర్జితం సృష్టే పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే. అది కొంచెం డిఫికల్ట్ టాపిక్. అనేక పర్యాయాలు ఈ టాపిక్ను మనం హ్యాండిల్ చేశాము, అయినా మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. నేను గమనించింది ఏమంటే, ఇటువంటి శ్లోకాలు, ఇది ఛాందోగ్యోపనిషత్ 6వ అధ్యాయం ప్రారంభానికి శ్లోక రూపం అది. అక్కడ ఏముందంటే సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని ఉంటుంది. దాని నుంచి వచ్చిన శ్లోకం అంటే, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడంలో కొంత పద్ధతిని అవలంబించాలి. ఇటువంటి వాటిని నేను గమనించినంతలో వేదాంత విద్వాంసులు ఏం చేస్తారంటే, దాన్ని ఒక శాస్త్రీయమైన పుస్తకమునందుండే ఒక యుక్తి ప్రధానమైన ప్రతిపాదనముగా చదివేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని అనుభవానికి తోడుగా తీసుకురావడానికి అవకాశం ఉన్నది అని కూడా ఆలోచించరు. నేమన్న రాజమండ్రి ఆ ప్రతిపాదనాన్ని విద్వాంసులు కదా, వాళ్ళందరూ కూడా పెద్ద మనస్సుతోటి స్వాగతించినారు ఆ ప్రతిపాదనను. అది మీ ముందు ఇప్పుడు ప్రస్తావించా. ఇప్పుడు వస్తువు నామరూపములోని రెండు ఉంటాయి. వస్తువు ఇంచుమించు ఎప్పుడు తెలియబడదది, నామరూపములే తెలియబడతాయి. ఇప్పుడు రూపము, రంగు రూపము, ఇప్పుడు గులాబీ పువ్వును చూసి ఇది ఎర్రని గులాబీ అని మీరు అన్నారనుకోండి, ఎర్రని అన్నది అది అక్కడ ఉన్న వస్తువు అనే అభిప్రాయం కాదు. కన్నుతో దేనిని చూస్తున్నారో అది ఎర్రని, మనస్సుతో దేనిని తెలుసుకుంటున్నారో అది గులాబీ. ఈ కన్ను మనస్సు మైనస్ చేస్తే మీకు ఎర్రని గులాబీ అంటూ ఏమి ఉండదు. అంటే ఎర్రని గులాబీ అనేది ఉండకపోవచ్చు, అసలు ఏమీ ఉండదా, లేకపోతే ఏదైనా ఒకటి ఉంటుందా? అంటే అసలు ఏమీ ఉండదు అంటే శూన్యవాదం. వాళ్ళు అలా చెప్పారు ఎందుకంటే వాళ్ళు బుద్ధిమంతులు. ఇప్పుడు శూన్యవాదులు ఉన్నారంటే వాళ్ళు బుద్ధిమంతులు. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతిపాదనను తెలియడానికి చాలా సూక్ష్మమైన బుద్ధి గలవాడు అయి ఉండాలి. ఎందుకంటే మీరు ఎవరికైనా చెప్పి చూడండి, ఎర్రని గులాబీ అన్నది బయట ఉన్నది కాదు రా బాబుది, ఎర్రని గులాబీ అన్నది బయట ఉన్నది కాదు, బయట ఏముందో నీకు తెలీదు నాకు తెలీదు ఎవరికీ తెలీదు. మరి అయితే ఏమిటి ఎర్రని గులాబీ? ఎర్రని అన్నది నువ్వు కన్నుతో చూసే రంగు, కన్నుతో చూసే రంగు, కంటికి కనబడే రంగు. గులాబీ అన్నది మనస్సుచే తెలియబడే రూపము. మీకు ఈ పాయింట్ అర్థమైందా? ఏమిటి
మైనస్ ద ఐస్ అండ్ మైండ్, ఎర్రని గులాబీ అనే డిస్క్రిప్షన్ ఉండదు. ఆ మాట అర్థమైందా మీకు? కాబట్టి అది ఎర్రని గులాబీ ఎలా అయింది? దాన్ని కన్ను మనస్సు అనే ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్లో యువతల వైపుకి ఏమొచ్చింది? ఎర్రని గులాబీ వచ్చింది. ఈ కన్ను మనస్సులో ఫిల్టర్ అయ్యాక వచ్చింది ఎర్రని గులాబీ. కాబట్టి ఎర్రని గులాబీ అన్నది రిలేటివ్ నాలెడ్జ్, అది అబ్సల్యూట్ నాలెడ్జ్ కాదు, రిలేటివ్ నాలెడ్జ్. రిలేటివ్ టు వాట్? రిలేటివ్ టు ఐసైట్ అండ్ ద మైండ్. కాబట్టి ఎర్రని గులాబీ అన్నది అపేక్షిక జ్ఞానం తప్ప సర్వసత్తాకమైన స్వతంత్ర జ్ఞానమేమీ కాదు, నిరపేక్ష జ్ఞానం కాదు, సాపేక్ష జ్ఞానమే. మన ఇంద్రియం, కన్ను మనస్సు కలిసి అక్కడ ఉన్నదానిని ఎర్రని గులాబీ అని వ్యాఖ్యానించాయి. ఇది ఎలాంటిదంటే, వీడు నా బావమరిది అన్నారనుకోండి, కన్ను చూసిందా బావమరిదని, లేకపోతే మనస్సు బావమరిదని వ్యాఖ్యానించిందా? మనస్సు వ్యాఖ్యానించింది. కన్ను బావమరిదిని చూడదు, కన్ను చూసేదేదో కన్ను చూస్తుంది. కాబట్టి సాపేక్ష జ్ఞానములు ఇవన్నీ కూడా. కాబట్టి ఎర్రని గులాబీ అన్నది సాపేక్ష జ్ఞానం. ఎర్రని అన్నది కన్ను మనస్సు కలిపి నిర్ధారించిన రంగు. మనస్సుని కన్నుని సలహా చెప్పమంటే, సాక్ష్యం చెప్పమంటే అవి సాక్ష్యం చెప్పాయి. ఏమని సాక్ష్యం చెప్పాయి? ఇది ఎర్రనిది అని సాక్ష్యం చెప్పాయి. మనస్సుని కన్నుని ఇంకా సాక్ష్యం చెప్పమంటే అవి రెండు కలిసి ఏమని సాక్ష్యం చెప్పాయి? ఇది గులాబీ అని సాక్ష్యం చెప్పాయి. ఎర్రని గులాబీ. మీరు మనస్సుని కన్నుని డిస్మిస్ చేసేసారనుకోండి, ఎర్రని గులాబీ అనేది ఉండదు, అసలు ఈ సృష్టిలో ఉండదు. మరి అక్కడ ఉన్నది ఏది అంటే శూన్యము అని అన్నారు శూన్యవాదులు. శూన్యమని ఎందుకన్నారో తెలుసునండి? ఎర్రని గులాబీ అనేది సాపేక్షము అని తెలిసింది కాబట్టి అన్నారు వాళ్ళు. మీరు లోకంలో ఎవడైనా శూన్యం అంటాడా? లోకంలో ఎవరు శూన్యం అనరు. వాళ్ళు ఏమంటారంటే, ఈ శూన్యం అన్నవాడిని పిచ్చివాడు అంటారు. అది ఎర్రని గులాబీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మా నాన్నగారు అలాగే చూశారు, మా అమ్మగారు కూడా అలాగే చూశారు, మా తాత ముత్తాతలు కూడా అలాగే చూశారు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తున్నారు, అది ఎర్రని గులాబీ, వీడెవడో మూర్ఖుడు, వీడు శూన్యం అంటున్నాడు అంటారు. గమనించారా మీరు? శూన్యం అన్నవాడిని నెత్తిమీ పెట్టుకోవాలి, ఎందుకంటే వాడికి అర్థమైపోయింది రహస్యం. ఏమిటి? ఎర్రని గులాబీ అనేది సాపేక్ష జ్ఞానము. ఎర్రని గులాబీ అనేది అక్కడ ఉన్నది కాదు, అక్కడ ఉన్నదానికి కన్ను మనస్సు కలిపి చెప్పిన వ్యాఖ్యానానికి ఎర్రని గులాబీ అని పేరు. అక్కడ ఏముందో అది ఉంది, అక్కడ ఉన్నదానికి కన్ను మనస్సు కలిపి చెప్పిన సాక్ష్యం పేరే ఎర్రని గులాబీ. నేను కన్ను మనస్సుని పక్కన పెట్టి అక్కడ ఉన్నదాన్ని నేను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, వాస్తవంలో అక్కడ ఏదీ లేదు, శూన్యము అన్నాడు. వేదాంతులు అన్నారు, అక్కడ ఏదీ లేకపోతే ఎర్రని గులాబీ అనే సాక్ష్యం కూడా ఉండదురా బాబు, అక్కడ ఏదో ఒకటి ఉంది. ఏమిటా ఏదో ఒకటి? ఏమిటి అంటే, చూడు, ఆ ఏదో ఒకటి ఏమిటో నేను చెప్పాననుకో, మళ్ళీ నేను దేంతో చెప్తాను? మనస్సుతో సంకల్పించి నోటితో చెప్తాను. ఎన్ మనసా మనుతే తద్వాచా వదతి. అప్పుడు ఏమవుతుంది? అది మళ్ళీ ఎర్రని గులాబీ లాంటిదే అవుతుంది. మళ్ళీ ఎర్రని గులాబీ లాంటిదే అవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నదానిని ఫలానా అని చెప్పే ప్రయత్నమే తప్పు. కాబట్టి అయినా మరి చెప్పాలి కదా, కమ్యూనికేషన్ అవసరం కదా, ఒకటి కన్వే. ఈ విషయాన్ని ఎవడో ఒకటి చెప్పకపోతే వినేవాళ్ళకి తెలుసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, అనిర్వచనీయము అన్నారు. జగత్తు అనిర్వచనీయము, దాన్ని ఇదమిత్తంగా నిర్వచించటము సంభవము కాదు. స్వామి వివేకానంద దీన్నే ఆయనేమన్నాడు, ఆయన బాగా సూక్ష్మంగా తెలుసుకున్నవాడు కాబట్టి అన్నాడు ఆ మాట. సూక్ష్మంగా తెలిసిన వాళ్ళే అనగలుగుతారు ఇటువంటి మాటలు, మిగతా వాళ్ళు అనలేరు. ఒకవేళ అంటే చిలక పలుకుల్లాగా కంఠస్థం చేసి పలకాలి తప్ప
వివేకానంద స్వామి ఏమన్నాడంటే అక్కడ ఉన్నది అన్నోన్ అండ్ అన్నోయబుల్ అన్నాడు. అది అన్నోన్ అండ్ అన్నోయబుల్ అన్నాడు వివేకానంద స్వామి. ఛాందోగ్య శృతి ఒక విలక్షణమైన ప్రతిపాదన చేసింది. ఇప్పుడు అక్కడ ఉన్నది శూన్యమని ఒకళ్ళు అంటున్నారు, సరే వాళ్ళు అన్న దాంట్లో వాళ్ళు అన్నది మనకి పూర్ణంగా అంగీకారం కాకపోయినా దాన్ని శూన్యమనడం వెనక వాడికున్న దృష్టి అది అది మంచి సరైన దృష్టి. అది వాడు నామరూపములు సరే సత్యము కాదు అవి సాపేక్షములు అని తెలిసే తెలియబట్టే వాడు శూన్యమన్నాడు. కాబట్టి దాన్ని శూన్యమన్నవాడి యొక్క ఆ సూక్ష్మ దృష్టి దానికి మా జోహార్లు. దాన్ని అనిర్వచనీయము అని చెప్పిన వాడి యొక్క వినయానికి మా జోహార్లు. వినయం ఉండాలి, వినయం ఉండకపోతే అనిర్వచనీయం అని చెప్పలేడు. వినయం లేనివాడు ఏమంటాడు, అదేమిటో నేను తెలుస్తానంటాడు. ఇప్పుడు వివేకానంద స్వామి ఎంత వినయం ఉండకపోతే అన్నోన్ అండ్ అన్నోయబుల్ అని అనివ్వడు. అన్నోన్ అండ్ అన్నోయబుల్ అంటే మన బుద్ధి సరిపడదు అని ఒక వినయం, హంబుల్ హార్ట్ మాత్రమే అలా అనగలుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నది ఏది అన్న దాంట్లో ఒకడు శూన్యమన్నాడు, ఒకడు అనిర్వచనీయమన్నాడు. వీ రెస్పెక్ట్ ఆల్ దాట్. కానీ ఛాందోగ్య శృతి ఏముందో తెలుసిన, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, అక్కడ ఉన్నది ఏది అని కదా మాట్లాడుతున్నాం. దాని గురించి ఇన్ని మాటలు ఎలా, నువ్వే అన్నావు కదా అక్కడ ఉన్నది ఏది అని. అక్కడ ఉన్నది ఏదో తెలుసిన, అక్కడ ఉన్నది ఉన్నదియే అని చెప్పి. ఇది బాగుంది కదా, సరిపడిందా మీకు? అక్కడ ఉన్నది ఉన్నదియే. ఏమండి, ఇప్పుడు ఇంకో ప్రశ్న ఉదయిస్తుంది. ఎర్రని గులాబీ అన్నది సాపేక్షము, యథార్థమేమిటి? ఉన్నదియే యథార్థం. నల్లని కలువ అన్నారు, ఇదేమిటిది? సాపేక్షము. మరి అక్కడ ఉన్నదేమిటి? ఉన్నదియే. అయితే మరి ఈ ఉన్నదియే ఆ ఉన్నదియే ఎన్నయ్యే ఇక్కడికి? రెండయ్యే. దాని పేరే ద్వైతం. మీరు ఆ రెండని మీరు ఎప్పుడైతే అంగీకరించారో దాని పేరే ద్వైతం. రెండు కాదురా, ఏకం సత్ ఏకం ఒక్కటియే. అంటే కాదండి, నల్లని కలువ అన్నది సాపేక్ష జ్ఞానము, ఎర్రని గులాబీ అన్నది సాపేక్ష జ్ఞానము. కానీ అక్కడ ఉన్నది శూన్యమన్నారు అనిర్వచనీయమన్నారు, అది మీరు సత్ అంటున్నారు. అది దాని యందు భేదం ఉండదా అంటే ఉండదు. ఏవా ఏకం ఏవా. రెండవది మూడవది రెండవదే లేదు, మూడవది ఎక్కడి నుంచి పట్టుకొస్తావు నువ్వు? అద్వితీయం. గీతా శ్లోకమా? ఇది నాసతో విద్యతో భవ. ఆ శ్లోకాన్ని కూడా దీంట్లో కలపచ్చు, దాని యొక్క పరిధి ఇంకొంచెం విస్తారంగా ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నది ఉన్నదియే. కాబట్టి మీరు ఈ ఎర్రని గులాబీ నల్లని కలువ ఇలాగ ఇలా ఎన్ని చెప్తారు. కాబట్టి జగత్తు అనండి మీరు. జగత్తు జగత్యాం ఎత్కించే జగత్యాం జగత్ జగత్తు. చూడయా, జగత్తు అనేకముగా నామరూపములుగా నీకు అనుభవానికి వస్తుంది, నీకు తెలియబడుతూ ఉంటుంది. అంటే ఇంద్రియములు మనస్సు కలిసి అనేకముగా నానాత్వ విశిష్టమైన నామరూపాత్మకమైన జగత్తును నీ ముందు కనపడేట్లా చేస్తూ ఉంటాయి. ఆ కనపడే జగత్తు అది సాపేక్షము. మనస్సుని ఇంద్రియాలని అడ్డం పెడితే వచ్చింది తప్ప, మనస్సుని ఇంద్రియాలని పక్క తీసేశారనుకోండి అక్కడ జగత్తు ఉండదు. ఫిలిం తీసేశారనుకోండి సినిమా ఉంటుందా? ఉండదు. ప్రకాశం ఉంటుంది, సినిమా ఉండదు. అలాగే మనస్సును ఇంద్రియాన్ని మైనస్ చేస్తే, అంటే నామరూపాలని మైనస్ చేస్తే అక్కడ సత్తు ఉంటుంది. ఆ సత్తు ఈ సత్తు ఆ సత్తు వేరు వేరు అనడానికి హేతు ఏమీ లేదు. ఈ సత్తు ఆ సత్తు వేరు అవ్వాలంటే ఈ ఎర్రని నల్లని ఇవన్నీ పట్టుకురావాలి. మళ్ళీ
ఇవి పట్టుకొస్తేనే ఈ సత్తు అసత్తు వేరవుతాయి. ఇవి పట్టుకురావాలంటే మళ్ళీ కన్ను మనస్సు రావాలి. కాబట్టి నానాత్వం కూడా కన్ను మనస్సు మధ్యలో పెడితేనే వస్తుంది. కన్ను మనస్సు తీసేస్తే గుణాలు పోతాయి, రంగు రుచి రూపము వాసన ఇవన్నీ పోతాయి, వీటితో పాటుగా నానాత్వం కూడా పోతుంది, పోయి ఏకం ఏవ అద్వితీయం మిగులుతుంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రిన్సిపల్ ఒకటి ఉన్నది, రిడక్టియో ఎడ్ అబ్సర్డో అని ఒక ప్రిన్సిపల్, మ్యాథమెటిక్స్ ప్రిన్సిపల్ మీరు విని ఉంటారు, రిడక్టియో ఎడ్ అబ్సర్డో అని లాటిన్ ఎక్స్ప్రెషన్, అబ్సర్డం, రిడక్టియో ఎడ్ అబ్సర్డం అనే లాటిన్ ప్రిన్సిపల్ ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, ఎర్రని గులాబీ అన్న చోట అక్కడ ఉన్నదాన్ని సత్ అన్నాం కదా, ఎక్స్ అని పెట్టండి దానికి. మరి ఎక్స్కి కన్ను మనస్సు కలిపి ఎర్రని గులాబీ అనే క్వాలిటీస్ని యాడ్ చేసేయి. కాబట్టి అక్కడ మీకు ఎక్స్ ప్లస్ క్యూ అని పెట్టండి. నల్లని కలువ దగ్గర ఉన్నది అదియే లేదా మరొక ఉన్నది అన్నట్లయితే లెట్ అస్ సే ద్వైతం, అంటే అక్కడ ఉన్నది ఏ అంటే ఎక్స్ డాష్. ఏమండి మరి నల్లని కలువ అన్నదానికి క్యూ డాష్ అని పెట్టండి, ఎందుకంటే ఎర్రని గులాబీకి క్యూ పెట్టారు కదా, క్యూ అంటే క్వాలిటీ. కాబట్టి ఎర్రని గులాబీ దగ్గర పరిస్థితి ఏమిటి, ఎక్స్ ప్లస్ క్యూ. నల్లని కలువ దగ్గర పరిస్థితి ఏమిటి, ఎక్స్ డాష్ ప్లస్ క్యూ డాష్. ఓకే, ఇప్పుడు ఈ క్యూ డాష్ దే కేమ్ ఫ్రమ్ ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్. ఓకే, అవి తీసేస్తే ఏం మిగిలాయి, ఎక్స్ అండ్ ఎక్స్ డాష్. ఇప్పుడు ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ అవి ఒకటియా రెండా అనే ప్రశ్న వస్తే, సపోజ్ దే ఆర్ టూ, వాట్ ఈజ్ ఇట్ దట్ మేక్స్ ది డిఫరెన్స్. అంటే మళ్ళీ మీరు కన్ను మనస్సుని సాక్ష్యం తీసుకుని ఈ ఎక్స్లో ఉన్న క్వాలిటీస్ ఎక్స్ డాష్లో లేవనో, ఎక్స్ డాష్లో ఉన్న క్వాలిటీస్ ఎక్స్లో లేవనో ఏదో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ ఎక్స్ డబుల్ డాష్ ప్లస్ క్యూ డబుల్ డాష్, ఎక్స్ డాష్ ఈజ్ ఎక్స్ ట్రిపుల్ డాష్ ప్లస్ క్యూ ట్రిపుల్ డాష్ అని పెట్టాలి. అప్పుడు మళ్ళీ ఈ క్యూ డబుల్ ట్రిపుల్ డాష్ క్యూ డబుల్ డాష్ అని తీసేశారనుకోండి, ఎందుకంటే అవి మనస్సు చేత కల్పించబడ్డవి. నౌ యు ఆర్ లెఫ్ట్ విత్ ఎక్స్ డబుల్ డాష్ అండ్ ఎక్స్ ట్రిపుల్ డాష్. వై దే ఆర్ డిఫరెంట్ అగైన్, వాట్ ఈజ్ ఇట్ దట్ మేక్స్ దెమ్ డిఫరెంట్. సో మళ్ళీ మీరు మనస్సుని క్వాలిటీస్ని తీసుకురావాలి, యూ షుడ్ నాట్ బ్రింగ్ దెమ్. సో ఇఫ్ యు వాంట్ టు క్రియేట్ టూ, యు ఎండ్ అప్ ఇన్ అన్ అబ్సర్డ్ సిచ్యువేషన్. రిడక్టియో ఎడ్ అబ్సర్డం అనే ప్రిన్సిపుల్ చేత ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ వేరు వేరు కాదు, ఒక్కటియే. మ్యాథమెటిక్స్ ఏకం ఏవ అద్వితీయం. కాబట్టి ఎర్రని గులాబీ మనస్సు చెప్పిన వ్యాఖ్యానము ఉన్నది ఉన్నదియే, నల్లని కలువ మనస్సు చెప్పిన వ్యాఖ్యానము ఉన్నది ఉన్నదియే, ఆ ఉన్నది ఈ ఉన్నది రిడక్టియో ఎడ్ అబ్సర్డం అనే మ్యాథమెటిక్స్ ప్రిన్సిపుల్ ప్రకారము ఏకం ఏవ అద్వితీయం, సదేకమేవ అద్వితీయం, దానికే బ్రహ్మ అని పేరు ఆ సత్తికి. ఆ సత్తికి బ్రహ్మని ఎందుకు పేరు పెట్టారు అంటే, చూడు ఉన్నది ఉన్నదియే అయినప్పుడు అది మనకి ఎర్రని కలువ నల్లని గులాబీ రూపంగా ఎందుకు దర్శనమిచ్చిందో తెలుసిన, ఆ దేశకాలముల మూలంగా దాని ఎందు ఒక పరిచ్ఛేదము. సో ఒక కాలము దేశము దాన్ని నెత్తి మీద జోడిస్తే మీకు ఎర్రని కలువ నల్లని గులాబీ ఇత్యాదులు, లేకపోతే ఎర్రని గులాబీ నల్లని కలువ ఇత్యాదులు వచ్చాయి. ఎలాగైతే నీటికి కాలము దేశము జోడిస్తే తరంగములు ఇత్యాదులు వచ్చాయో అలాగ వచ్చాయి. కాబట్టి అక్కడ ఉన్నది దేశకాలములకు అతీతమైనది, మనస్సు చేత వ్యాఖ్యానము చేయబడిన ఎర్రని గులాబీ నల్లని కలువ ఇత్యాదులు దేశకాలముల చేత పరిచ్ఛిన్నములై ఉంటాయి. అక్కడ ఉన్నది మటుకు దేశకాలములకు అతీతమైనది, ఆ కారణంగా దానికి బ్రహ్మ అన్నారు. నపుంసకలింగాన్ని పెట్టారు, న్యూటర్ జెండర్ పెట్టారు, ఎందుకంటే న్యూటర్ జెండర్ కాకుండా దాన్ని పుల్లింగం చేసి పెడితే
మన వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పంచి కట్టేసి కిరీటం పెట్టి పూజ మొదలు పెడతారని న్యూటర్ జెండర్ పెట్టారు. ఏం పోనీ పంచి కట్టేసి కిరీటం పెట్టి పూజ చేస్తే నీ సొమ్ము ఏం పోయిందంటే, నా సొమ్ము మీ సొమ్ము పోవడం గురించి కాదు, మీరు ఎప్పుడైతే పంచి కట్టి కిరీటం పెట్టి పూజ చేస్తారో అది అయిన వెంటనే చేతులు కడిగేసుకుంటారు. ఆగస్టు అక్టోబర్ 2 నాడు గాంధీ గారికి విగ్రహానికి పూలమాల వేసేసిన తర్వాత ఏం చేస్తారు, చేతులు కడిగేసుకుంటారు కదా. అందుకోసం సపోజ్ అక్టోబర్ 2 నాడు మీరు గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేయలేదనుకోండి, ఈవేళ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారు పుట్టిన దినము అని అలాంటి పెట్టేశారనుకోండి, నో పూలమాల లేదు, సభ లేదు, మైకు లేదు, చప్పట్లు లేవు, అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారు పుట్టిన దినము, అప్పుడు ఏమవుతుంది అది, అది అది పోతుందా పక్కకి? పోదు. అది మీ హృదయంలో నిలిచిపోతుంది. నిలిచిపోయి మిమ్మల్ని అది ఒక పరివర్తన వైపు నడిపిస్తుంది. ఇప్పుడు రాముడికి కళ్యాణం చేసేసారనుకోండి, కళ్యాణం చేసేసి చేతులు కడిగేసుకుంటారు. మీరు రాముడికి కళ్యాణం చేయలేదనుకోండి, చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిన, రాముడు పుట్టినరోజు, రాముడు ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేసిన వాడు, ఆయన పుట్టినరోజు ఈవేళ. సో నెక్స్ట్ వాట్? నెక్స్ట్ నథింగ్, దట్స్ ఆల్. నెక్స్ట్ నథింగ్. రాముడు పుట్టినరోజు, ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేసిన వాడు, రాముడు పుట్టినరోజు, నెక్స్ట్ వాట్? దేర్ ఈజ్ నో నెక్స్ట్. రాముడు పుట్టినరోజు, ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేసిన వాడు, ఆయన పుట్టినరోజు ఈరోజు. అండ్ దట్ స్టేస్ విత్ యూ ఫర్ 24 అవర్స్. అప్పుడు మీ హృదయంలో చిన్న పరివర్తన తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు దీంట్లో ఉన్న క్రిటికల్ ఇష్యూ? ఇప్పుడు ఇది ఉభయతో పాశారజ్జుః. పూజ చేయొద్దని చెప్పడంలో ఒక ఇబ్బంది ఉన్నది. పూజ చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటో చెప్పకపోతే అది ఫిలాసఫీయే కాదు. నా ఆవేదన మీకు అర్థమైందండి. కాబట్టి అక్కడ ఉన్నది ఉన్నదియే, సదేకమేవ అద్వితీయం. దీన్ని మీరు బాగా అనుభవానికి తెచ్చుకోవాలి. నేను ఇంకో దృష్టాంతం చెప్తాను, అంటే నామరూపములు మిథ్యా అన్నదానికి దృష్టాంతం చెప్తున్నా. మీరు ఇది నాకు బాగా నచ్చిన దృష్టాంతం. ఎందుకంటే ఎందుకు నచ్చిందో తెలిసినా, అది నాకు కళ్ళకి కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది, అందుకోసం నచ్చింది. లేకపోతే నచ్చడానికి ఏముంది అక్కడ? అది కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉంటుంది. మీరు బంగారపు ఆభరణాల షాపులోకి వెళ్ళారనుకోండి, దీనికోసం యువతులే కానక్కర్లా, లేడీసే కానక్కర్లా, జెంట్స్ కూడా కావచ్చు. ఎందుకంటే లేడీస్ బంగారు ఆభరణాలు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు పక్కన ఉండుంటారు, లేదా దానికి కావాల్సిన ఫైనాన్స్ అంతా మీరే చేస్తూ ఉండుంటారు. మీతో చర్చ చేసిన తరువాతనే కదా ఈ ఆభరణాలు అవి కొనడం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇఫ్ నాట్ డైరెక్ట్లీ, అట్లీస్ట్ ఇండైరెక్ట్లీ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హోల్ ఎపిసోడ్. కాబట్టి కేవలం లేడీస్ని ఉద్దేశించి చెప్తున్నది కాదు, అందరికీ అన్వయిస్తుంది. మీరు బంగారు ఆభరణాల షాపులో ప్రవేశించారు, ప్రవేశించినప్పుడు ఎదురుకుండా ఏముంటుంది? బంగారం ఉంటుంది. కానీ నేను మిమ్మల్ని మాట అడుగుతా, మెడ అలంకారము, మెడకి అలంకారము అనే భావన, అది భావనే కదండి, అది భావన కాకుండా పైనుంచి ఆకాశం నుంచి పడలేదుగా, మీ మనస్సు నుంచి వచ్చిన భావనయే కదా. మెడకి అలంకారము, అలంకారం అంటే ఏమిటి? అలంకారం అనేది కూడా ఒక ప్యూర్లీ సబ్జెక్టివ్ థింకింగ్. అలంకారం అనేది ఏమిటో తెలుసునండి, అందరూ పెట్టుకుంటున్నారు నేను పెట్టుకోవాలి అనో, లేకపోతే నేను ఇది మెడలో పెట్టుకుంటే అందరూ చూసి మెచ్చుకుంటారు అనో, ఏదో ఉండి ఉండాలి, అలాంటిది ఏదో ఉండి ఉండాలి. అది ఏమిటో చెప్పడం నా వల్ల అవ్వదు. ఎందుకంటే నేను చాలాసార్లు ఆలోచించా, మాలల్ని సన్యాసులు టీవీల్లో వచ్చినప్పుడు అనేకములైన మాలల్ని అలా బలంగా పెట్టేసుకుని ఆ మాలల్ని, పూజ స్వామీజీ అన్నారు మాట, అది నేను ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఆయన ఏమన్నారంటే, ముందు ఫస్ట్ మాలా కమ్స్ దెన్ ద స్వామి కమ్స్ అన్నారు.
అంటే అలా గాల్లో అలా మాలలా వచ్చి ఆ తర్వాత స్వామీజీ వచ్చారు నా అర్థం దానికి. కాదుగా అది కాదుగా, మీకు అర్థమైందిగా దాని అభిప్రాయం. ఆ టీవీలో ఆయన ఇలాగ కూర్చుంటే ఆ మాల ముందు మాల, నాకు ఆ మాలల వెనుకుండా సైకాలజీ నాకేమిటో అర్థం కాలేదు. ఏదో ఉండి ఉండాలి కదా, అది నాకెందుకు అర్థం కాలేదంటే నా ఎందు ఆ సైకాలజీ లేదు, అందుగురించే నాకు అర్థం కాలేదు. నేను మాలని వేయడం ద్వారా ఇతరులను ఇంప్రెస్ చేసే ప్రయత్నం, వాళ్ళు పాపం అలా చేస్తూ ఉండి ఉండకపోవచ్చు, వాళ్ళు మాలని ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం వేసుకుని ఉండకపోవచ్చు, ఏదో ఒక విశ్వాసంతో వాళ్ళు వేసుకుని ఉండొచ్చు. బట్ మాల వేసుకున్న కారణంగా ఇతరుడు ఇంప్రెస్ అవుతున్నాడా లేడా? ఇంప్రెస్ అవ్వడం అంటే అబ్బో వీడు గొప్పవాడనే అక్కర్లేదు, వీడేదో మాలలు ధరిస్తాడు, ఏదో మంత్రజపం ఏదో చేస్తూ ఉంటాడని ఎదరవాడు అనుకుంటాడా అనుకోడా? వీడు హిందువు లేకపోతే సనాతని లేకపోతే పౌరాణిక మతాన్ని అనుసరించేవాడు అనేదో ఒక అభిప్రాయం ఎదరవాడికి కలుగుతుందా కలగదా మాల వల్ల? ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ దాట్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఇంప్రెషన్ అబౌట్ మీ టు ది అదర్ పర్సన్. దేర్ ఫోర్ మాల అనేది నా కాన్షియస్నెస్లో ఈ మాల అనేది లేదు. బాగా గట్టిగా మాలలు వేసుకొచ్చి వాడి కాన్షియస్నెస్లో ఏముంటుంది? ఆ మాలలు వాటి చుట్టూ ఉన్నటువంటి సైకాలజీ అంతా వాడి కాన్షియస్నెస్లో ప్రకాశిస్తూ ఉంటుంది అది. అలాగే మీరు బంగారం షాపులో వెళ్ళేప్పటికీ అది మెడకి ఏదో ఒక కొత్త శోభను తీసుకొస్తుంది, అటువంటి శోభని కలిగి ఉండడం మన సమాజ జీవనంలో ఒక ప్రధానమైన అంశము, అది మనకు ఉండాలి అనే ఒక భావన. ఈ భావజాలము మీ హృదయంలో లేకుండా అదంతా చెరిపేస్తే, ఆ భావజాలం అంతా చెరిపేసేయాలి. మెడ గురించి ఎందుకండి? ఇప్పుడు వెళ్ళింది దేనికి? మెడ కోసం వెళ్ళారా? డాక్టర్ దగ్గరికే వెళ్ళలేదు కదా. ఫర్గెట్ అబౌట్ మెడ, లుక్ ఎట్ ద థింగ్. మెడ అనే ఆలోచన కూడా లేకుండా, ఇంతకుముందు నేను చెప్పిన భావజాలమునంతను చెరిపేసి, మెడ అనే మాట సందర్భమే కాదు దాన్ని కూడా చెరిపేసి మీరు చూశారనుకోండి, మీకు నెక్లెస్ కనపడుతుందా? మరి ఏం కనపడుతుంది? బంగారం కనపడుతుంది. అర్థమైందండి? వ్రేలికి ఉంగరము అది అనామికకు పెట్టుకోవాలి. అనామికకు పెట్టుకుంటే అందంగా ఉంటుంది, ఎదుటివాడు మెచ్చుకుంటాడు వీడు ఉంగరం పెట్టుకున్నాడని. లేకపోతే ఈ ఉంగరం వల్ల మనకి ఏ ఉపయోగము ఎలాగూ లేదు కనుక మన దగ్గర డబ్బులను ఉపయోగించి వాటి కొరకు మనం ఖర్చు పెట్టుకుని ఎందుకు పనికిరానటువంటిది కానీ సమాజంలో ఒక పేరు ప్రతిష్టలకు ఆశ్రయమయ్యేదాన్ని మామగారి ఆ ఖర్చు మామగారిని ఎత్తినవేసి నాకు ఉంగరం నువ్వు పెట్టు అని డిమాండ్ చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆ ఉంగరాన్ని వీడు పెట్టుకున్నాడు అనుకోండి, ఇదంతా భావజాలము. ఈ భావజాలమునంతని జరిపేసి వ్రేలు, వ్రేలు అన్నది బాడీ యొక్క ఒక పార్ట్. ఇప్పుడు బాడీయా? బాడీ మీరు బంగారపు షాపులో వెళ్తే బాడీ మాట ఎందుకు? హాస్పిటల్లోకి వెళ్తే బాడీ కానీ బంగారపు షాపులో బాడీ ప్రసక్తే ఉన్నది అని మీరు ఆ వ్రేలు అనే మాట కూడా చెరిపేస్తే ఉంగరం కనపడుతుందా మీకు? ఏం కనపడుతుంది? బంగారం కనపడుతుంది. ఇప్పుడు ఉన్నదానికి బంగారము అని పేరు, అక్కడ ఉన్నది బంగారము, కానీ మనం చూసేది ఒక ఆభరణ జగత్తుని చూస్తూ ఉన్నాము. అలాగే ఉన్నది ఉన్నదియే ఏకమేవాద్వితీయం, కానీ మనం చూస్తున్న దాని పేరు నామరూపాత్మకమైన జగత్తు. ఈ ప్రతిపాదన అర్థమైందండి? అంటే సదేకమేవాద్వితీయం అనే ఉపనిషద్వాక్యాన్ని అనుభవ కోటిలోకి పట్టుకురావడానికి ఇంత కుస్తీ పట్టాల్సి ఉంటుంది. ఈ కుస్తీ పట్టలేదనుకోండి ఇంక వేదాంత పాఠమే ఉంది? అక్కడ ఉన్న పదాలకు అర్థం మీకు తెలియక వస్తారా పాఠానికి? ఒక్కసారి శ్లోకం చదువుదాము. ఇది ఎన్నోది, ఐదోదా? ఓకే. ఏకమేవాద్వితీయం సత్
నామరూప వివర్జితం సృష్టే పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే. ఇప్పుడు బంగారపు దృష్టాంతం దగ్గరే ఆభరణాలుగా మీరు చూడక ముందు ఏముండే? బంగారము. ఆభరణాలుగా చూస్తున్నప్పుడు ఏముంది? బంగారం. పూర్వము బంగారమే, ఇప్పుడు బంగారం. మీరు ఆభరణములు నామరూపములు అవి మనస్సు చేత ఆరోపించబడినవి అనే సంగతి మీకు బాగా అర్థమైందనుకోండి, అప్పుడు మీరు ఏమైనా ఆర్గ్యూ చేయాలి, నేను బంగారపు షాపులోనికి వెళ్ళడానికి ముందు బంగారం ఉండే, షాపులోకి వెళ్ళి నేను నామరూపాలను ఆరోపించి చూసినప్పుడు మాత్రం ఆభరణాలు ఉన్నాయి అని ఆర్గ్యూ చేయొచ్చా? తప్పది. ఎందుకంటే మీరు ఆరోపించిన దాని చేత అది ప్రభావితం అవ్వదు. దీనికి శంకరులు అనేక సార్లు అనేవారు. ఏమనేవారంటే, మీరు అక్కడ ఎండ నీరు ఉంది అని అనుకున్నంత మాత్రాన ఆ ఇసుక తడవుతుందా? అవ్వదు. ఎందుకంటే నీరు ఉంటే తడవుతుంది, కానీ నీరుంది అనుకుంటే తడైపోతుందండి, అవ్వదు. అలాగే ఇవి ఆభరణములుగా మీరు చూసినంత మాత్రాన అది బంగారం అవడం మానేసి మరొకటి అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇప్పుడు బంగారమే, పూర్వము బంగారమే. అలాగే ఈ జగత్తు ఇప్పుడు సత్తే, ఈ జగత్తు సృష్టి అయిందని మీరు ఏవో లెక్కలు వేశారు 500 కోట్ల సంవత్సరాల క్రితం, 500 కోట్లు కాదు, 5000 కోట్ల ఇంకా ఎక్కువ ఉంటుంది, ఏదో లెక్క వేస్తాడు కాకుల లెక్కలాగా. ఆ లెక్క ఎందుకు వేస్తాడంటే సృష్టి అయిందని చెప్పడం కోసం వేస్తాడు తప్ప అది ఆ లెక్క ఏదో తెలిసి వేసి కాదు. ఇప్పుడు సృష్టి అయింది, లాస్ట్ ఇయర్ అయింది అన్నారనుకోండి, అంటే వెంటనే మీరు లాస్ట్ ఇయర్ అయిందా అది ఎలాగండి, ఎక్కడైంది చెప్పండి, మేము ఒకసారి వెరిఫై చేస్తూ ఉంటారు అంటారా? అనరా. మీకు మీకు కీలెరిగి వాత పెట్టాలి. అంచేత నేనేమంటారు, సృష్టి అయింది, ప్రజాపతి గారు సృష్టి చేశారు. సృష్టి చేశారా? ఎప్పుడు చేశారండి? 5000 కోట్ల సంవత్సరాల క్రితం చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? అలా పైకి లేచిన వాడు అలా కూలబడతా ఓహోలాగా దండం పెట్టారు. దాన్ని అవునన్నా కాదనడానికి లేదు. కాదంటే ఏమైంది? అదిగో పురాణాన్ని కాదంటున్నావు, వేదాన్ని కాదంటున్నావు, ధర్మాన్ని కాదంటున్నావు అని వాడిని ఎత్తి మీద ఎంత దుమ్ము చల్లిసేయచ్చు. ఏమండి అవునంటే పోల్లో ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి అవును అనేయటం, ఎదరవాడు దుమ్ము చల్లేయడం మానేయడం, మనకే భయం ఉంటుంది, పోన్లే బాబు కాదన్నాను ఎందుకు, అవును మనకి తెలియదు ఎలాగను, అయిందేమో ఇప్పుడు 5000 కోట్ల సంవత్సరాల క్రితం, కాదని మాత్రం చెప్పడానికి నాకేం తెలుసు, కాదని చెప్పడానికి కూడా తెలియాలి కదా, అయిందని చెప్పడానికి నాకు తెలీదు, ఆయన చెప్తున్నాడు ఆయనకి తెలుసు ఉండాలి, కాదని చెప్పడానికి నాకు తెలీదు, కాబట్టి నోరు మూసి కూరుకుంటే అలా నడిచిపోతూ ఉంటుంది. దీనికి పురాణ కాలక్షేపము అని పేరు. పోనే అయిందనుకో, 5000 కోట్ల సంవత్సరాల క్రితం అయిందనుకో, ఇప్పుడేమో జగత్తు, జగత్తు కనబడుతోంది, తెలియబడుతోంది కన్ను మనస్సు ద్వారా, కానీ ఉన్నది ఉన్నదియే. పూర్వం సృష్టి అవ్వడానికి ముందు కూడా ఉన్నది ఉన్నదియే. ఏమండి ఇప్పుడు ఆ ఉన్నది ఉన్నదియే అంటే ఏమైంది? పూర్వము ఉన్నదియే, ఇప్పుడు ఉన్నదియే అంటే అది కాలాతీతం అయిపోతుంది. కాలము యొక్క ప్రభావం దాని మీద లేదు. దేశం ప్రభావం ఉండాలంటే ఎలాగుండాలో తెలిసినా అక్కడ ఒకలాగాను ఇక్కడ మరోలాగా ఉంటే దేశం యొక్క ప్రభావం, కాలము యొక్క ప్రభావం అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఇంకోలాగా ఉంటే కాలము యొక్క ప్రభావం. దేశకాలములకు అతీతమైనటువంటి ఉన్నది, దానికి ఆ ఛాందోగ్యశ్రుతి ఓ పేరు పెట్టింది. ఇప్పుడు పేరు పెట్టాలంటే ఎలాంటి పేరు పెట్టాలి? ఏది అనిర్వచనీయమో కానీ ఉన్నదియో దానికి పేరు పెట్టాలి. అంచేతను తత్ అని పేరు పెట్టింది. అర్థమైందండి పదచ్ఛేదం. ఏకం ఏవా అద్వితీయం సత్ నామరూప వివర్జితం సృష్టే పురా అధునా అపి అస్యా తాదృక్త్వం త
తత్ ఇతి ఈరియతే. నేను ఒక్కసారి మీకు వివరణ అంతా చెప్పిన తర్వాత ఇంకా శ్లోకం చూస్తే దాంట్లో మీకు తెలియంది ఏం మిగలదు, అంతా కవర్ చేసేసాను నేను. సత్ ఉన్నది, ఏకం ఒక్కటి, ఏవా ఒక్కటి మాత్రమే, అద్వితీయం రెండవది లేనిది, నామరూప వివర్జితం, నామరూపములు సుతరాము లేనిది. ఆ మాట చెప్పలేదనుకోండి వెంటనే నామరూపాలు పెట్టేస్తారు. నామరూపాలు పెట్టేశారంటే అప్పుడు ఇంకా మేమా ఫిలాసఫీ వెళ్ళిపోయి కర్మకాండలో పడిపోతుంది. నామరూపాలు పెట్టేస్తారు, చాలా చిత్రంగా ఉంటుందండి. నామరూపాల్లో గల గమ్ముని జంపు చేసేయకూడదు. నామరూపాల్లోకి జంపు చేశారంటే తత్వం మూలబడిపోతుంది, కర్మకాండ నెత్తిమీ పడిపోతుంది. కర్మకాండ చేస్తూ కూర్చోవాలి, ఇంకా చేసేది ఏమి ఉండదు. నామరూపాలు అలా ఉంటాయి. సృష్టే సృష్టి కంటే పురాపూర్వము, అధునా అపి ఇప్పుడు కూడా, అస్య ఈ ఉన్నదానికి, తాదృక్త్వం స్వరూపము అట్టిదియే. ఈ ఉన్నదాని ఇప్పుడు స్వరూపం ఏమిటి? ఉన్నది. సృష్టికి పూర్వం స్వరూపం ఏమిటి? ఉన్నది. అప్పుడు ఏ స్వరూపమో ఇప్పుడు ఆ స్వరూపమే. అంటే దాంట్లో మార్పు ఏమీ ఉండదు. మరి మార్పు ఎక్కడ ఉంటుంది? నామరూపాల్లో ఉంటుంది. నామరూపాల్లో ఎప్పుడు మార్పు ఉంటూనే. మనము ఏ సత్తు గురించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నామో ఆ సత్తు నుండే సకల ప్రాణులు ఆవిర్భవిస్తాయి, ఆ సత్తు నందే సకల ప్రాణులు మళ్ళీ విలీనమవుతూ ఉంటాయి. కనుక తాదృక్త్వం అంటే అది పూర్వము, సృష్టికి పూర్వము ఇప్పుడు కూడా సత్తు అయి ఉండుట అనే దాంట్లో ఏమీ మార్పు లేదు. అంటే కాలమునకు అతీతమైనది. కాలం అనే మాటని బట్టి నేను ఎక్కడికో గుర్తొచ్చింది. తత్ ఇది ఈర్యతే, దానికే పేరు తత్ అని పేరు. ఇంకేం పేరు పెడతారండి? సహా అని పేరు పెట్టారనుకోండి, మన వాళ్ళు ఏం చేస్తారు? పంచగట్టి కిరీటం పెడతారు. సా అన్నారనుకోండి కంచి పట్టు చీర పట్టుకొస్తారు. పైగా ఏమంటారు, రోజు ఒక కొత్త కంచి పట్టు చీర కావాలని పెడతారు. రోజు కొత్త కంచి పట్టు చీర అంటే కష్టం కదా. కష్టం ఏంటండి భక్తులు, మరి నిన్నటి కంచి పట్టు చీర ఏం చేయాలి? ఆక్షన్ వేయాలని పెడతారు. దానికి ఒక కమిటీ, ఆ ఆక్షన్ నుంచి వచ్చిన డబ్బులతోటి ఆ దేవాలయానికి బంగారపు తాపడం చేయించాలి. ఇంకా అలా పోతూ ఉంటుంది. అంచేతను తత్ అన్నారనుకోండి వీళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుంటారు. తత్ అంటే ఇంకేం చేస్తారు దాన్ని? అంచేతన శృతి తత్ అని పేరు పెట్టింది. దేవుడికి తత్ అని పేరు పెట్టింది, బ్రహ్మ అని పేరు పెట్టింది. మొన్న ఒక ఆయన గురుర్బ్రహ్మ గురుర్విష్ణు శ్లోకం చదువుతుంటే నేను దిద్దుదామని నోటిదాకా వచ్చింది, కానీ దిద్దలేదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనాలి, దీర్ఘం పెట్టకూడదు. పైన బ్రహ్మ అన్నారు, త్రిమూర్తులలో బ్రహ్మ. ఇక్కడికి వచ్చేప్పటికి ఇంకా త్రిమూర్తులు అయిపోయింది, నామరూపాలు అయిపోయాయి. ఇది నపుంసకలింగం. ఇక్కడ కూడా మళ్ళీ దీర్ఘం పెట్టేస్తే మనం ఏం చేస్తాం? అలా పెట్టకూడదు. అలాగే తిరుపతిలో ఆ సభావేదిక మీద మేమందరం గౌన్లు వేసుకు కూర్చున్నాము. ఆయన అంతా సంస్కృతంలోనే వ్యవహారం. సో ఆయన ప్రొసీడింగ్స్ని చదువుతూ పరబ్రహ్మణ సాయుజ్యం అనేదో చదివారు. నేను శాస్త్రి గారి కేసు చూశాను, కొంపల్ల సత్యనారాయణ శాస్త్రి గారి కేసు చూసి ఆయన నాకేసి చూసి ఊరుకున్నారు. ఏం మాట్లాడి నేను అన్నాను, ఏమండి పరబ్రహ్మణ అని షష్ఠి విభక్తి మాట ఏమిటండి అని అడిగాను. అంటే మనం ఏం చేయగలమండి, ఇప్పుడు లేచి షష్ఠి తప్పని చెప్తే కూడా బాగుండదు. ఎందుకంటే పరం ఏకవచనం, ప్రథమావిభక్తి అట్టి పెట్టి బ్రహ్మణ షష్ఠి ఎలా చేస్తారు? సమాసం చేస్తే చేయొచ్చు. సమాసం చేస్తే ఎలా ఉంటుంది? పరబ్రహ్మణ అని ఉంటుంది, పరం ఉండదు.
సమాసం చేయకపోతే ఏమనాలి? పరస్య బ్రహ్మణ అనాలి. అంతేగాని అటు కాదు ఇటు కాదు, పరంబ్రహ్మణ ఏమిటి? పరంబ్రహ్మ అని ఉంటే ఆ బ్రహ్మకి షష్ఠి పెట్టేసి ఆ పరమ్మను అలాగే వదిలేయటం. నేను చెవిలో గుణిగాను, పోనీ ముమాగమ అనా పెట్టచ్చా అని. ముమ్మని ఒక ఆగమం వస్తూ ఉంటుంది, అజంతముల వాటికి వస్తుంది. అంటే ఆయన నాకేసి చూసి కృదంతం అయితే వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు రాదని చెప్పారు. సరే అవును, నాకు ఉంది ఆ ఐడియా, అసలు ఆయన ఏమంటారో లేరన్నారు. కాబట్టి కృత్ప్రకరణంలో ముమాగమాన్ని చెప్పారు, కానీ సమాసంలో అలాగంటే ఏం లేదు. అయితే మరి ఏం చేయాలండి? ఏమీ చేయడం ఏం లేదని వాళ్ళు అలాగే వినేసి కాలక్షేపం చేయడమే అని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా విద్వాంసులకి చిన్న దోషాన్ని కూడా సహించరు, అంటే అవాయిడ్ చేస్తారు. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే బ్రహ్మ దీర్ఘం లేదు. దీర్ఘం పెడితే మన వాళ్ళు ఏం చేశారు తెలుసు? నాలుగు తలలు, నాలుగు కిరీటాలు, తెల్లని గడ్డం, ఆయనకు భార్య కూర్చో, ఎన్ని పెట్టారో చూడండి, ఓ వాహనం, ఎన్ని వచ్చాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసునండి? యు బిలీవ్ మీ, బ్రహ్మ అనే దీర్ఘం నుంచి వచ్చాయి. ఆ పుల్లింగ ప్రత్యయాలిచ్చి ఇన్ని వచ్చాయి. అంచేతన పుల్లింగ ప్రత్యయం కానీ స్త్రీలింగ ప్రత్యయం కానీ లేకుండా అలా న్యూటర్గా అట్టి పెట్టేస్తే ఆ తత్వాన్ని నామరూప వివర్జితం కదండి, మరి ఆ నామరూపముల జంజాటం నుంచి పడిపోకుండా మీరు కాపాడడం కోసమని శృతి ఏం చేసింది? తత్ అని పేరు పెట్టింది, సత్ అని నపుంసకలింగంలో పెట్టింది, బ్రహ్మ అన్నప్పుడు కూడా నపుంసకలింగమే. అది వ్యవస్థ. ఓకే, ఏకమేవాద్వితీయం సత్ నామరూప వివర్జితం సృష్టే పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే శ్రోతుర్దేహేంద్రియాతీతం వస్త్వత్రత్వం పదేరితం ఏకతాగ్రాహ్యతే సీతి తదైక్యమనుభూయతాం శ్రోతుర్దేహేంద్రియాతీతం వస్త్వత్రత్వం పదేరితం ఏకతాగ్రాహ్యతే సీతి తదైక్యమనుభూయతాం. ఇక్కడ శ్రోతుహు అని పెట్టారు. నేను శ్రోతుహు స్థానంలో ద్రష్టుహు కూడా పెట్టచ్చు. శ్రోతుహు అంటే వినేవాడికి, వినేవాడికి దేహములు ఇంద్రియములు వాటికి అతీతము, వినేవాడికి దేహములకు ఇంద్రియములకు అతీతము అన్నట్టు అన్నట్లుగానే చూచేవాడికి దేహములకు ఇంద్రియములకు అతీతం అనొచ్చుగా, స్పృశించేవాడికి దేహములకు ఇంద్రియములకు అతీతము, ఆఘ్రాణించేవాడికి అలా కూడా చెప్పచ్చు. ఏదో ఒకటి సాధారణంగా నామం హైలైట్ చేసేప్పుడు శ్రోత అని, రూపం హైలైట్ చేసేప్పుడు ద్రష్ట అని అంటూ ఉంటారు. ఓ చోట చర్చ వచ్చింది, బృహదారణ్యక భాష్యంలో వస్తాయి ఇలాంటి సూక్ష్మమైన చర్చలు. స్పర్శని ఏ కేటగిరీలో వేస్తారని అడిగారు. చెవి అంటే నామం అనేశారు, అంటే శబ్దాన్ని వింటారు కదా నామం. కన్ను అంటే రూపం అనేశారు, బాగుంది, అన్ని చక్కగా సరిపెట్టేశారు. స్పర్శని దేంట్లో వేస్తారని అడిగారు. అడిగితే భాష్యకారులు దాన్ని పరిష్కారం చేశారు, స్పర్శకి నామరూపాలు రెండు ఉంటాయన్నారు. స్పర్శలో నామరూపాలు రెండు ఉంటాయన్నారు, ఎందుకంటే శబ్దము జ్ఞానం కలగడంలో ఆ వాయువు వచ్చి మీకు చెవిలో తగలబట్టే ఆ శబ్దజ్ఞానం కలుగుతుంది, తర్వాత చేత్తో స్పర్శ చేసి మీరు రూపాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి స్పర్శలో నామరూపాలు రెండు ఉన్నాయన్నారు. వాటెవర్, నేను మీకు స్పర్శ గురించి చెప్తాను. అంటే మీరు ఆ సత్తు అనేది ఏది గలదో, ఉన్నది ఏ అన్నామే, ఆ సత్తుని మీకంటే భిన్నంగా దూరంగా పెడితే ఇంకా అద్వైతమే ఉందండి.
ఆ సత్తుని మీలో మీ స్వరూపంలోకి పట్టుకురావాలి. దాన్ని తత్వమసి కదా, మరి తత్ త్వం అసి, ఆ సత్తు నీవు అగుచున్నావు అంటే. ఇప్పుడు మీరు ఆ సత్తుని మీకు బయట పెట్టేసి దాన్ని బాగా వర్ణించేసి ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళారనుకోండి, ఏమిటి ఉపయోగం? ఏమిటి తత్వమసి ఏమైనట్టు అక్కడికి? కాబట్టి ఆ సత్తుని మీలోకి పట్టుకురావాలి. ఎలా పట్టుకొస్తారు? జగద్రూపంగా ఉన్న సత్తుని మీలోకి పట్టుకురావాలంటే కన్ను ద్వారా. మీ లోపలికి ఎలా వస్తారండి? మీలోకి ప్రవేశించాలంటే కన్నో చెవో ముక్కో ఏదో ఒకటి పట్టుకుని మీలో ప్రవేశించాలి. ఇప్పుడు మీరు ఏమి మాట్లాడకుండా కూర్చున్నారనుకోండి, మీ రికగ్నిషన్, మీరు రికగ్నైజ్ చేసి ఇట్లా చేయాలంటే ఏం చేయాలి? అక్కడికి వచ్చి చప్పుడు చేస్తే మీరు ఆ చప్పుడు ద్వారా మీ దృష్టిని ఆకర్షించవచ్చు. లేకపోతే అక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తే ఆ రూపం ద్వారా ఆకర్షించవచ్చు. లేకపోతే అక్కడికి వచ్చి సెంటు సీసా ఓపెన్ చేస్తే అలాంటిది ఏదో చేయాలి. సంథింగ్ ఇంద్రియం ద్వారానే మీ దృష్టిని ఆకర్షించగలుగుతారు కదా. ఇప్పుడు నేను మాట అడుగుతాను, మీరు సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి. నేను కళ్ళు మూసుకున్నా, నేను స్పర్శకిస్తున్నా దృష్టాంతం, శ్రోతువుకి తర్వాత వద్దాం. కళ్ళు మూసుకున్నా, కళ్ళు మూసుకుని ఇలా ఇలా అంటున్నా, ఇలా ఇలా అంటుంటే ఉన్నది అనే అనుభవం కలుగుతోందా? కలగట్లేదు. కలగట్లేదుగా. ఉన్నది అనే అనుభవం కలుగుతుందా? కలగట్లేదు. ఉన్నది అనే అనుభవం కలిగింది. కలిగిందా? ఉన్నది అనే అనుభవం కలిగింది. దేని ద్వారా కలిగింది? స్పర్శ జ్ఞానం ద్వారా ఉన్నది అనే అనుభవం కలిగింది. ఏమండి? ఉన్నది 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 సీసా ఉన్నది. ఈ సీసా ఎక్కడి నుంచి వచ్చింది? ముందు ఉన్నది వచ్చి తర్వాత సీసా వచ్చిందా? ముందు సీసా వచ్చి తర్వాత ఉన్నది వచ్చిందా? ముందు ఉన్నది వచ్చి సీసా వచ్చిన తర్వాత. కానీ మీరు అక్కడికి బయటికి వెళ్ళి ఎవరినైనా అడిగారనుకోండి, వాడు ఏమంటాడు? సీసా అంటూ ఉండబట్టి కదా ఉన్నదనే వచ్చిందంటాడు. అలాంటి ట్రాప్లో మీరు పడకండే. సీసా అంటూ ఏమి ఉండదు. సీసా అనేది కన్నుతో చూసి మనస్సుతో తెలిసి దాని పేరు సీసా. అక్కడ ఉన్నది అనిర్వచనీయము, అక్కడ ఉన్నది సత్. మళ్ళీ మీరు సీసా ఉందనే దాంట్లోకి వెళ్ళకూడదు సుమా. సో ఎనీవే, ఉన్నది ఇప్పుడు ఉన్నది అనే అనుభవం కూడా కలగలేదు. ఉన్నది, ఆకాశము ఉన్నది, కానీ అనుభవం కలగలేదు. ఎందుకంటే స్పర్శకి ఆకాశానికి సంబంధం లేదు. ఆకాశం దగ్గర తర్వాత వస్తా. ఉన్నది కాబట్టి ఉన్నది ఉన్నది అనే దాని మీద సీసా అనేది నామరూపాలు. కాబట్టి ముందు ఉన్నది, తర్వాత నామరూపాలని ఆరోపిస్తారు. ముందు త్రాడు ఉన్నది, సర్పమును ఆరోపిస్తారు. తెలిసిందండి. కాబట్టి ఉన్నది అనే అనుభవం మీకు కలిగింది. ఏమండి ఈ ఉన్నది అనే అనుభవము? ఉన్నది అనే అనుభవం కలిగింది కదా. ఈ ఉన్నది అనే అనుభవము మీ లోపల మీ అంతర్గతంగా ఉందా, మీకు బయట ఉందా? బయట వాడిని అడిగితే బయట ఉందని చెప్తుంటాడు, సీసా బయట ఉందని. కానీ మీ స్పర్శ జ్ఞానంలో భాగముగా ఉన్నది అనే అనుభవం కలిగింది. స్పర్శ జ్ఞానం మీ లోపల ఉంటుందా, బయట ఉంటుందా? లోపల ఉంటుంది. అవును అవును అవును, అంతే, అదే సేమ్ థింగ్. కాబట్టి ఉన్నది అనే అనుభవము అది మీకు బయట లేదండి. మీరు దాన్ని మీరు మీలో మీలో ఉందన్నట్టుగా మీరు దర్శించండి. ధ్యానంలో మీరు అలా దర్శిస్తారు. ధ్యానంలో ఉన్నది అనే అనుభవం మీకు కలుగుతుంది. అనుభవం మీలో ఉన్నట్టు కలుగుతుందా, మీకు బయట ఉన్నట్టు కలుగుతుందా? మీరు అజ్ఞానం చేత మనస్సు కల్పించిన భేదాన్ని తీసుకొచ్చి పెడితే మరి ఎలా కలిగినా కలగచ్చు. మీరు మనస్సు యొక్క భేదాన్ని దరిదాపులకు రానివ్వకండి. మనస్సును శాంతంగా ఉండనివ్వండి. మనస్సు కదలిక లేకుండా ఉన్నప్పుడు ఉన్నది అనే అనుభవం అదేదో బయట ఉన్నదా అనే అనుభవంలా అనిపిస్తుందా, లేకపోతే తన స్వరూపమే అన్నట్టు అనిపిస్తుందా? తన స్వరూపమే. కాబట్టి ఏది బయట లోపల అనే భేదం మీరు ప్రవేశపెట్టి
బయట జగద్రూపంగా ఏ ఉన్నది భాషించిందో అదే లోపల అదే ఉన్నది తన స్వరూపంగా భాషిస్తోంది. ఇప్పుడు ఈ బయట లోపల అనే తేడాయే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేహాభిమానాన్ని బట్టి వచ్చింది. మీరు దేహాభిమానాన్ని ప్రక్కన పెట్టగలిగితే, దేహము నేను అనే అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టగలిగితే, ఆ తత్తికి ఈ త్వముకి తేడా ఏమీ లేనే లేదు. కాబట్టి ధ్యానం ఎలా ఉంటుందో తెలుసునండి. ఆకాశము, ఆకాశ ధ్యానం చేశారనుకోండి, ఆకాశమును ధ్యానం చేయాలి అంతే, ఎలాగైనా మీరు అడగద్దు. ఆకాశాన్ని ధ్యానం చేశారు, ఉన్నది అని ధ్యానం చేశారు. ఆకాశము అన్నప్పుడు, ఉన్నది అన్నప్పుడు తేడా ఏమిటి? తేడా ఏమి ఉండదు. ఏది ఆకాశమో అదే ఉన్నది, ఏది ఉన్నదియో అదే ఆకాశం. ఏమండి నెంబర్ వన్. నెంబర్ టూ, ఉన్నది, ఉన్నాను, అస్మి, ఉన్నది, ఉన్నాను, తేడా ఎక్కడి నుంచి వచ్చింది? జాగ్రత్తగా మీరు అధ్యయనం పరిశీలించినట్లయితే అక్కడ కూడా దేహము చేత కల్పించబడిన తేడాయే తప్ప వాస్తవంగా తేడా లేదు. ఇప్పుడు లోపల బయట కాంపౌండ్ వాల్ అడ్డంగా పెట్టి లోపల బయట, లోపలంటే ఆకాశం, బయట అంటే ఆకాశం. ఇప్పుడు ఈ ఆకాశం రెండు ముక్కలు ఎప్పుడైంది అంటే కాంపౌండ్ వాల్ కారణంగా అయింది. కాంపౌండ్ వాల్ కారణంగా ఆకాశం రెండు ముక్కలు అయిందా లేకపోతే అయిందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారు అంతే. అలాగే అవును అవును అంతే. ఇవన్నీ ఇంటర్ రిలేటెడే. అవును, నేను ఏదో ఒక్కదాన్ని పట్టుకుని నేను చెప్తున్నాను, ఇంకా భాతి ప్రియం ఇంకా అవన్నీ యాడ్ అవుతాయి. కాబట్టి ఏది ఉన్నదియో అది ఏ ఉన్నది, బయట అది ఏ ఉన్నది, లోపల అది ఏ ఉన్నది. బయట ఉన్నది జగత్ అని అన్నప్పుడు దానికి నామరూపాలను ఆరోపించినప్పుడు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది. లోపల ఉన్నది నేనని, నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, గోదావరి జిల్లా వాడిని, తెలంగాణ వాడిని అని ఇలాంటివన్నీ పెడితే భేదంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మనిషిని పశువును, లేకపోతే మనిషి పశువు ఇలాంటి భేదాలు పెట్టచ్చు, పక్షి కృమి భేదాలు పెట్టచ్చు, చెట్టు చేమ అని భేదాలు పెట్టచ్చు. మీరు ఈ నామరూపాల భేదాలు పెట్టనంతసేపు, ఆ నేనుపై అన్ని రకాల అధ్యారోపాలు చేయనంతసేపు, ఆ నేను శుద్ధమైన నేను ఉన్నది అనే రూపంగా అనుభవానికి వస్తుంది. శుద్ధమైన నేను సద్రూపంగా అనుభవానికి వస్తుంది. శుద్ధమైన నేను ఆకాశము సద్రూపంగా అనుభవానికి వస్తుంది. ఆసక్తికి ఈసక్తికి అభేదం కూడా, మన భేదం ఏమీ అనుభవానికి వచ్చే అవకాశమే లేదు. మీరు భేదాన్ని పనికట్టుకుని దాన్ని ఎత్తిన పెడితే భేదం రావాలి తప్ప వాస్తవంలో భేదం లేదు. అంచేతనే మహర్షులు ఏమన్నారంటే, చూడయా, ఉన్నది 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 ఉన్నది, నామరూపాలు కల్పితములు, ఉన్నది ఏదో ఉన్నది. అయితే ఆ ఉన్నదాన్ని అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆ ఉన్నదాని యొక్క అనుభవము అంటే సత్తు యొక్క చిత్తు అవుతుంది, అది నీవే. కాబట్టి ఏది ఉన్నదో అది ఉన్నది, అది నీవే. ఏది ఉన్నదో అది ఏ ఉన్నది, అది నీవే. దీనికి సద్విద్య అని పేరు. ఆ శృతి అలా నిరూపించింది, దీనికి సద్విద్య అని పేరు. విద్య అంటే జ్ఞానం, అనుభవం, సత్తు యొక్క అనుభవము. కాబట్టి మీరు ఆ సత్తుని మీరు స్పర్శ ద్వారా మీకు ఆ సత్తు నేను మీకు నిరూపించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాను, డమ్ అని పెద్ద శబ్దం అయింది. శబ్దం కాగానే మీకు మొట్టమొదట కలిగే అనుభవం ఏమిటి? ఉంది అని అనుభవం కలుగుతుంది. ఆ తర్వాత మనస్సు ఏం చేస్తుందంటే ఆ శబ్దాన్ని ఇంటర్ప్రెట్ చేసి ఆ ఉందనే అనుభవానికి నామరూపముల ముసుగుని కప్పుతుంది. ఉంది అనగానే నామరూపముల ముసుగుని మనస్సు కప్పుతుంది.
మీకు దూరం నుంచి కుహు అనే శబ్దం కనపడగానే ఉంది అని తెలుస్తుంది. కానీ మనస్సు ఏం చేస్తుందంటే ఉంది అనే ఆ శుద్ధమైన అనుభవాన్ని క్షణార్థం అంటే సగం క్షణం కూడా ఉండనివ్వదు, వెంటనే అనుభవం మీద నామరూపములను తొడిగేస్తుంది. తొడిగేసి కోకిల ఏప్రిల్ వచ్చేసింది అని ఇంక అక్కడి నుంచి, అదే కవి అయితే అప్పుడే మామిడి పూత కూడా వచ్చింది, ఆ మామిడి పూతను తినేసి ఏనుగు ఆ కోకిల మత్తెక్కి కంఠంలో జీరని సరి చేసుకుని అప్పుడే గానం చేస్తోంది, ఆ కోకిల గానం చే గానాన్ని విని ప్రియుడు యొక్క మనస్సు ప్రియురాలిపైకి మళ్ళీనది అంటూ ఏదేదో చెప్తాడు. కవులు అలాగే ఉంటారు. ఉగాది నాడు ఈ కవులందరూ ఒక చోట చేరతారు అక్కడ రవీంద్ర భారతిలో. వీళ్ళందరికీ ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. ఆ రకంగా ప్రభుత్వం దగ్గర నుంచి మీరేమైనా ఆ రోజు కొంత సొమ్ము లాగాలనుకుంటే మీ పేరు ఆ లిస్టులో పడాలి. మీ పేరు ఆ లిస్టులో పడాలంటే మీరు కొంత లాబీ కూడా చేయాల్సి వస్తే చేయొచ్చు. మొత్తం సంసారం అంతా వచ్చింది. అసలు ఇంత సంసారం రావడానికి మూలంలో ఏమిటి? ఉన్నది. కాబట్టి ఆ కోకిల యొక్క ధ్వనిని ఉన్నది అని ఆస్వాదిస్తే మీకు కోకిల ధ్వని ద్వారా మీరు ఈశ్వరుణ్ణి దర్శించినట్లే. ఆకాశాన్ని ధ్యానం చేస్తే ఆ ఆకాశం ద్వారా మీరు ఈశ్వరుణ్ణి దర్శించినట్లే. కాబట్టి శ్రోత్రేంద్రియం రూపం దగ్గర ఇది కష్టం. మీకు రూపం దగ్గర ఇప్పుడు ఎర్రని గులాబీ పెట్టారనుకోండి, ఉన్నది ఎర్రనిది గులాబీ, ఈ స్టెప్స్ మీకు కనపడవు, అన్ని కలగాపులగా అయిపోయి ఉంటాయి. ఉన్నది సీసా స్టెప్స్ సెపరేట్గా కనపడ్డాయి. ఉన్నది ఏదో పైన చప్పుడైంది అనుకోండి, ఉన్నది ఓహో అదా అని మళ్ళీ స్టెప్స్ రెండు సెపరేట్గా కనపడ్డాయి. మీకు ఇంకొకటి చెప్తా, నేను గదిలోకి వెళ్ళా, విద్యార్థులు పాఠం చదువుతుంటే 10 మంది విద్యార్థులు అక్కడ సమావేశమయ్యారు. నేను టైం అయ్యేప్పటికి వాళ్ళందరూ అప్పటికే కూర్చుని ఉన్నారు. టక్కుమని నేను లోపలికి నడిచా, 3 గంటలకి క్లాసు, టక్కుమని లోపలికి నడిచా. లోపలికి నడిచేప్పటికీ ఉంది అనే అనుభవం కలిగింది. నాకు కలిగిన వెంటనే ఎవర్రా మల్లెలు ఎక్కువగా ఎక్కడో పెట్టారే ఇక్కడ అని తర్వాత అన్నా. అంటే అవునండి మల్లెపూలు ఇక్కడ పోసామండి, మీరు మల్లెలు ఇష్టపడతారని మేము పోసామని అన్నారు వాళ్ళు. మల్లెలు పెట్టారు. నాకు ఆ క్షణంలోనే ఉంది అనే అనుభవం సపరేట్గా, దాని మీద మల్లెలు అనే నామరూపముల అధ్యారూపం సపరేట్గా నాకు రెండు అలా సపరేట్గా దర్శనమిచ్చాయి. ఓహో ఇదే దీని రహస్యం అనుకున్నాను నేను. అర్థమైందండి. మల్లెలు కాకపోతే పోనీ పారిజాత పువ్వులైనప్పుడు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఉంది ఏమిటి అంటే ఏదో నామరూపాలు తొడుగు వేస్తే కానీ మనస్సుకి విశ్రాంతి ఉండదు, మనస్సుకి ఉల్లాసం ఉండదు. ఏదో ఒక నామరూపాలు దాని నెత్తి మీద పడేస్తే మనస్సు హ్యాపీగా ఉంటుంది. మనస్సు ఎలాంటిదో తెలుసునండి, పూర్వం ఇప్పుడు ఏమేముందో తెలీదు, ఈ పోస్ట్ ఆఫీస్లో పెద్ద బాక్స్ ఉంటుంది, హోల్స్ ఉంటాయి, పెద్ద గుట్ట కింద పోసుకుంటారు ఈ కార్డులు కవర్లు, వాడు తీస్తాడు, తీసి చదివి ఇలా పడేస్తాడు, ఇలా పడేస్తాడు. కాబట్టి అలా తీస్తూ ఉన్నాం పడేస్తూ ఉన్నాం, తీస్తూ ఉన్నాం పడేస్తూ ఉన్నాం. ఒకడు తీశాడు, తీసి చదివి అలా నిలబడిపోయాడు. అది ఎక్కడ పడేయాలో వాడికి అర్థం కాలేదు. తీసే టింబక్టు అని ఉంది, ఈ ఏదో టింబక్టు హోల్ ఉండాలి అక్కడ, లేదు అలా నిలబడిపోయాడు. వీడు స్టన్ అయిపోయి నిలబడిపోయాడు అలాగా, మనస్సు స్టన్ అయిపోయిందనమాట, అది ఎక్కడ పెట్టాలో దానికి అర్థం కాలేదు. వీడు ఇలా నిలబడిపోతే వీడి పక్కన ఇంకొకటి, వీళ్ళు ఇద్దరు ముగ్గురు నిలబడి చేస్తూ ఉంటారు. వాడు వల్ల ఇంతవరకు తీస్తున్నాడు వేస్తున్నాడు తీస్తున్నాడు వేస్తున్నాడు, ఇప్పుడు వేయడం మానేసి అలా నిలబడ్డాడు ఏమిటని వాడు నోటీస్ చేశాడు. నోటీస్ చేసి ఏమిట్రా అని వాడు వేయడం మానేసి వీడికి చూసి ఏమిటి అలా నిలబడ్డావు అని అడిగాడు. ఇది ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదురా అన్నాడు. అంటే అది ఎక్కడోక్కడ పడేస్తే కానీ మనస్సుకి విశ్రాంతి ఉండదు. అప్పుడు వాడు సలహా చెప్పాడు, అలాంటిది నాకు వచ్చింది, వేరే డబ్బాలో వేశాను, ఈ డబ్బాలో వేయ్యాను. అప్పుడు ఆ డబ్బా అమ్మాయ బ్రతుకు జీవుడా, అది ఆ డబ్బాలో పడేసి మళ్ళీ ఇంకొకటి తీస్తాడు. అలాగే నేను నడిచి వెళ్తున్నా,
ఉన్నది. ఏమిటబ్బా ఏమిటి ఏమిటి అని బెంగ పెట్టేసుకుని, ఆ పారిజాతం, ఓహో అమ్మాయ్యా పారిజాతము ఉన్నది. అర్థమైందా మీకు? సో నేను ఎక్కడికో వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారన్నారు? దేవాలయానికి వెళ్తున్నాను. ఏ దేవుడు? ఓర్ని ఏ దేవుడేమిట్రా అని నేనన్నా. అదేమిటండి, అలా ఏమీ తెలియని వాళ్ళు అలా అడుగుతారు? ఏ దేవుడు అని అడుగుతానని చెప్పండి. ప్రశ్న మీకు తెలియలేదు, తెలిసిందిరా నాయన అని చెప్పు. మరి శివాలయం అని చెప్పాను. అర్థమైందా మీకు? ఏ దేవుడో తెలిస్తే కానీ వాడికి విశ్రాంతి ఉండదు. అంటే నామరూపముల బంధము మనల్ని అంత గట్టిగా పట్టేసి ఉన్నది. మీరు ఆ నామరూపాల నుంచి బయటపడితే కానీ ఈ సద్విద్య మీకేమీ పొసగదు. శ్లోకం పూర్తి చేద్దాము. అత్ర ఈ సందర్భమునందు శ్రోతు వినేవానికి దేహేంద్రియాతీతం, దేహము ఇంద్రియములకు అతీతమైన వస్తు ఉన్నది. వస్తు అంటే ఉన్నది అని అర్థం. త్వం పదేరితం, త్వం అనే పదము చేత చెప్పబడినది. అది మీకు ఆ ఉన్నదనే అనుభవం కలిగింది చూసారా, దానికే శృతి ఏమని పేరు పెట్టింది? త్వం అంది. అంతేగాని సుబ్బారావు రామారావు బ్రాహ్మణుడు క్షత్రుడు వాటికి త్వం అని చెప్పలేదు శృతి. ఆ ఉన్నదనే అనుభవము యొక్క ఆ కందము, కందము అంటే దుంప, ఆ ఉన్నదనే అనుభవము మీ స్వరూపం, మీ సారం అదే, దానికి త్వం అని పేరు. ఇప్పుడు కంద అన్నారనుకోండి, కంద. ఇప్పుడు అక్కడ మొక్క ఉంటుంది, ఆ మొక్కకి నాలుగు కాడలు ఆకులు ఉంటాయి, మూడు ఆకులు, రెండు ఆకులు ఎండిపోయే, రెండు ఆకులు పచ్చగా ఉంటాయి. ఇప్పుడు కంద అంటే అదే, మరి ఏమిటి కంద అంటే? ఆ దుంప. అలాగే వినేవాడికి కలిగిన అనుభవము ఎలా ఉన్నది? ఉన్నది అనే అనుభవం ఉన్నది, దానికి త్వం అని పేరు. అంతేగాని దానికి కుక్క తొలగి, దానికి ఏమో వర్ణం వర్గం కులం ఇవన్నీ పెట్టి దానికి త్వం అని పేరు కాదు. ఆ కంద, ఆ మూలతత్వానికి, ఆ అనుభవం యొక్క సారమునకు త్వం అని పేరు. శృతిలా పేరు పెట్టింది. ఇప్పుడు త్వం సెటిల్ అయింది, తత్ సెటిల్ అయింది. అసి అగుచున్నావు ఇతి అని ఏకత, తత్త్వముల యొక్క ఐక్యము గ్రాహ్యతే బోధింపబడుచున్నది. తత్త్వం అసి అన్నప్పుడు అసి అనే పదాన్ని పెట్టి, నాయన ఆ తత్, ఈ త్వం ఒకటేరా, వేరువేరు కాదు అని శృతి మన చేత తెలుసుకునేట్లా చేస్తోంది. తత్ ఆ ఐక్యం ఏకత్వము అనుభూయతాం, అనుభవమునకు తెచ్చుకొనబడుగాక. అంటే మీరు ఆ తత్తుని అనుభవ, ఆ ఐక్యాన్ని అనుభవానికి తెచ్చుకోండి. అంటే ఎలాగో తెలుసునండి, ఈ సృష్టిలో ఏది ఉన్నదో ఆ సర్వము నేనే, నేనే ఆ సర్వము. ఆ దూరంగా కూస్తున్న కోయిల నేనే, అరుస్తున్న కాకి నేనే, మురుగుతున్న కుక్క నేనే, నాకు సన్మానం చేసిన ఆ సజ్జనుడు నేనే, నన్ను తిట్టిన ఆ మనిషి నేనే, ఈ పశువులు పక్షులు నేల నింగి నిప్పు గాలి ఆకాశము ఈ సర్వము నేనే అనే అనుభవాన్ని మీరు తెచ్చుకోండి. అనుభవం మీకు రావాలి. దానికి సర్వాత్మానుభవము, సర్వాత్మభావము అని అంటారు. తెలిసిందండి, ఇది తత్వమసి మహావాక్యం. శ్రోతుర్దేహేంద్రియాతీతం వస్త్వత్రత్వం పదేరితం ఏకతాగ్రాహ్యతే సీతి తదైక్యమనుభూయతాం
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆదివారం మాట ఏమిటి?